కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో 100కు 100 చీరుడేగా ఇది మంచిదా మరి మీరు మా ఆశయాలు మీరు ఎడ్యుకేట్ చేయాలి ఇలా మీరు ఏం చేస్తున్నారు కడుపుల వడంగనే 12 వారాల్లో ఫస్ట్ ఏఎన్సీ చెకప్ కు తీసుకుపోతున్నారు ఒక అప్పటి నుంచి తల్లికి చెప్పాలి పిల్లకు చెప్పాలి భర్తకు చెప్పాలి వాళ్ళకి అర్థం చేయించాలి నార్మల్ డెలివరీలో ఏం లాభం ఉన్నది పెద్ద ఆపరేషన్ చేస్తే నువ్వు ఏం నష్టపోతావో వాళ్ళకి చెప్పాలి మీరు చెప్పకపోవడం వల్ల కూడా కొంత తప్పు జరుగుతుందని నా భావన ఎందుకు ఇలా ఆలోచించండి ఇలా పెద్ద ఆపరేషన్ అయినప్పుడు ఆ తల్లి మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వలేదు మొదటి గంట తల్లిపాలు అనేటువంటిది అమృతంతో సమానం మొదటి గంట తల్లిపాలు తాగితే ఆ పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి పొందుతాడు ఎత్తు పొడవు బాగుంటాడు మంచిగా అద్భుతంగా ఉత్సాహంగా ఉంటాడు చురుకుగా ఉంటాడు బరువు మంచిగా ఉంటాడు రోగాలు రాకుండా ఉంటాడు మరి అనవసరంగా మొదటి గంటలో తల్లిపాలకు దూరం అయితే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు ఏం చేసినా మొదటి గంట తల్లిపాలు ఆ బిడ్డ పొందలేడు జీవితంలో అది నష్టపోతున్నారు రెండోది ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది మూడోది డబ్బులు పోతున్నాయి నార్మల్ డెలివరీ అయితే 10000 15000 తీసుకుంటారు ఆపరేషన్ అయితే ఎంత ఎంత 50000 మరి పైసలు బాయ్ తల్లి ఆరోగ్యం బాయ్ పుట్టిన నీ బిడ్డ నీ మనమడు మనమరాల ఆరోగ్యం కూడా దెబ్బతీస్తున్నాం మరి ఎందుకు చేయించుకుంటున్నట్టు మనం ఇయాల మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి దయచేసి మా ఆశాలు ఏఎన్ఎంలు మా అక్క జిల్లాలతో కోరుతున్నా ప్రైవేట్లకు పోయి డబ్బులు వృధా చేసుకోకండి ప్రైవేట్లకు పోయి మీ ఆరోగ్యం దెబ్బతీసుకోకండి ప్రభుత్వ ఆసుపత్రికి రండి మరి నార్మల్ డెలివరీ కోసం మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా గవర్నమెంట్లకు వస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ ఇస్తుండు 12000 రూపాయలు ఇస్తుండు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాడు మరి ఇంత మంచి సౌలభ్యం తీడబెట్టుకొని ఆ ప్రైవేట్లకు పోయి 50000 ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు ఆరోగ్యం ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు దయచేసి ప్రతి చెల్లి ప్రతి తల్లి కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను మా ఆశాల మీదనే ఎక్కువ బాధ్యత ఉందమ్మా మీరే కష్టపడాలి నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఇక 3 తారీఖు ప్రతి నెల 3 తారీఖు మాట్లాడుకోవాలి మన రంజాన్ వచ్చిందని ఇడిచిపెట్టిన ఈ నెల 3 తారీఖు రంజాన్ వచ్చిందని మీతో మాట్లాడలే ఈసారి ప్రతి నెల 3వ తారీఖు నాడు ఇక్కడెక్కడ ఉన్నా కూడా మొత్తం లెక్కలు తీసి కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది మీరు కూడా ప్రయత్నం చేయండి మీ భూపాలపల్లికి మన ముఖ్యమంత్రి గారు ఇంకో వరం ఇచ్చిండు ఈడ గర్భిణీ స్త్రీలలో కొంచెం ఎనిమిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది రక్తహీనత ఎక్కువ ఉండి బలంగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నది అందుకోసం భూపాలపల్లి లాంటి మరో 8 జిల్లాలకు రాబోయే నెల రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కొత్త పథకాన్ని కూడా మీకోసం తేబోతా ఉన్నాం ఇప్పటికే ఏం చేస్తున్నాం గర్భిణీ స్త్రీలకు పాలు కోడిగుడ్డుతో అన్నం పెడుతున్నాం కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆ పాలు కోడిగుడ్డు పెద్ద కొడుకు ఇంట్లో ఇంకో పిల్లగానికి పోతుంది భర్తకు పోతుంది లేకపోతే ఇంకెవరికో పోతుంది ఆ తల్లికి పోతలేదు ఆ పేద తల్లికి అందుకోసం ఏం చేసినామంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని తెచ్చినాం ఇది బుక్క బుద్ధి కాదు కానీ బుక్కుతే బలం ఉంటుంది ఇక అది వేరే ఎవరికి పోదు ఆ తల్లి అయితేనే పక్కా బుక్కుతుంది సో అందువల్ల ఆ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకం ఈ ఎక్కడెక్కడైతే ఎనిమిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉందో భూపాలపల్లి లాంటి జిల్లాలు 8 జిల్లాలను మన తెలంగాణలో గుర్తించడం వచ్చే నెల రోజుల్లో దాన్ని భూపాలపల్లిలో కూడా ప్రారంభం చేస్తామని మనం చేస్తాం అంటే ప్రభుత్వం ఇంత తన్నలాడుతుంది ఇలా మీకోసం ఆలోచిస్తుంది మీ సహకారం కూడా కావాలి ఇక కొంతమంది అయితే మరీ ముందుకు పోయిందిగా ఇక డాక్టర్ దగ్గర పోయి జర మంచి రోజున రాయగారు ఇలా బిడ్డకు ఆపరేషన్ చేసి జల్దీ పిల్లని పుట్టిపోయి అంటారు ఇది అన్యాయం కాదు దేవుడిచ్చిన నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప ఆర్టిఫిషియల్ గా చేస్తే అది రాదు మీరు ఆర్టిఫిషియల్ గా కడుపు అది దేవుడిచ్చినట్టు రావాల్సిందే తప్ప మీ అంతల మీరు నిర్ణయం తీసుకొని చీర్తే మంచి రోజు చూసుకొని చేసుకుంటే దేవుడు మీకు వరం ఇయ్యడు మరి అనవసరంగా మీరు తల్లి ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు బిడ్డ ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు ఈ విషయాలను మీరు బాగా ఎడ్యుకేట్ చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది ప్రభుత్వ ఆసుపత్రిని చక్కగా ఉపయోగించుకోండి ఇంకా బాగు చేస్తాం మా రమణారెడ్డి అన్న నాకు పెద్ద లిస్ట్ ఇచ్చిండు ఇంకేమేం మిషన్లు కావాలి ఎక్విప్మెంట్ కావాలి డాక్టర్లు కావాలి నర్సులు కావాలి మాకు ల్యాబ్ టెక్నీషియన్లు కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చిండు తప్పకుండా నేను రివ్యూ చేసి మీ ఆసుపత్రి ఎంత పెద్దగా ఉందో దానికి అవసరమైనంత సిబ్బందిని కూడా త్వరలోనే నేను వెంటనే మంజూరు చేపిస్తానని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా కానీ నాకు కావాల్సిందల్లా మీరు మంది కావాలి అదే అన్న రమణారెడ్డి అంటే మరి ఇంత పెద్ద కట్టినాం ఇంతకంటే ఇప్పుడు డబుల్ ఇంకోటి కొబ్బరికాయ కొట్టినాం ఇప్పుడు ఉన్న దానికంటే డబుల్
ఇది 100 అయితే ఇంకా 200 కట్టనీకి ఇలా కొబ్బరికాయ కొట్టేచ్చను మరి నీకు ఆల్్రెడీ సింగరేణిదో 100 ఉన్నది 400 పడకలు అవుతుంది మరి జనం ఉంటారే అడిని అడిగిన అడిగితే జెడ్పీ చైర్మన్ అమ్మ పేరు చెప్పింది మా జెడ్పీ చైర్మన్ అమ్మ ప్రైవేట్లకు పోలే సర్కార్ దావఖానలనే కాన్పు చేసుకున్నది శ్రీహర్షిని అని చెప్పింది అంటే అంత నమ్మకం ఉన్నది ఇలా మీరు అర్థం చేసుకోండి మొన్న ఒకసారి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ అని ఉంటాడు ఆయన భార్య మాధవి డెలివరీ అయితే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొత్తగూడెంలో కలెక్టర్ గారి భార్య డెలివరీ అయింది అంతకుముందు అదే కొత్తగూడెంలో ఒక ఎస్పీ ఉండేవాడు సునీల్ దత్ అని ఆ ఎస్పీ గారి భార్య కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయింది ఇవాల మా జెడ్పీ చైర్మన్ శ్రీహర్షిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పైంది అంటే ఎంత నమ్మకం పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పాటలు వచ్చినాయి కానీ ఇయాల నేను బోత బిడ్డ సర్కారు దావఖానకన్నంత గొప్పగా ఇయాల తయారైతున్నాయి మన కలెక్టర్ గారి భార్య ఎస్పీ గారి భార్య మా జెడ్పీ చైర్మన్ గారు కూడా ఇయాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇయాల వైద్యం పొందుతున్నారు కాన్పోయితున్నారంటే మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాకముందు 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అవుతుండే ఇవాళ 56% అవుతున్నారు అంటే ఒక 26% పెరిగింది కానీ నేను అంతతో తృప్తి పట్టలేను 56ను 70కి తీసుకుపోయేదాకా నేను ఎంబడ వడుడే పడుడు మా ఆశాలు మా ఎన్ఎంలు మా డాక్టర్లు 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలి ఇక 30 పైసలు పైసలు ఉన్న వాళ్ళు పోని నాకేం అభ్యంతరం లేదు పైసలు ఉన్న వాళ్ళు పోతే పోని ప్రైవేట్ కానీ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ డబ్బులు ఖర్చు కావద్దు వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు వాళ్ళకు నిరంతరం ఏ రాత్రి వచ్చినా ఏ పగలొచ్చినా డాక్టర్ లేడు అనే పరిస్థితి రావద్దు మందులు లేవనే పరిస్థితి రావద్దు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది ఏ పిహెచ్సికి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలి పాము గర్చిందంటే మందు ఉండాలి కుక్క కాటుకు మందు ఉండాలి తేలు గర్చిందన్నా మందు ఉండాలి ఏ ఇబ్బందితో ఎవరొచ్చినా సరే డాక్టర్ గారు వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం సరే 60-70 ఏళ్ళుగా ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బట్ మెల్లమెల్లగా దాన్ని మార్చుకుంటూ వస్తున్నాం తప్పకుండా మారుస్తాం మొన్న కరోనాలు ఎంత బాగా పనిచేసిండ్రు మా ఆశాలు మా ఏఎన్ఎంలు ఇంటింటికి వచ్చిండ్రు జ్వరం సర్వే చేసిండ్రు మీ ఇంటి దగ్గరనే మీకు కిట్ ఇచ్చి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా కరోనాకు మీకు వైద్యం అందించి చాలా కష్టపడి పనిచేసిండ్రు ఇంకా పనిచేస్తాం మీకోసం ఇలా వాళ్ళ వేతనాలు కూడా మంచిగా ముఖ్యమంత్రి గారు పెంచిండ్రు ఇంకా కష్టపడండి ఇంకా మనం అడుగుదాం మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రేమిస్తాడు కష్టపడితే మన ముఖ్యమంత్రి గారు మనల్ని గౌరవిస్తాడు ప్రజల కోసం కష్టపడదాం రాష్ట్రాన్ని నంబర్1లో ఉంచే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక విషయం మీరు ఆలోచించాలి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య రోడ్డు మీద పడి ఒకటే మాట్లాడుతుండ్రు ఒకడు మోకాళ్ళ యాత్ర ఒకడు సైకిల్ యాత్ర ఇంకోడు పాదయాత్ర ఇంకోడు పొరుదండాలు ఏమేం పెడతారో ఇక కానీ ఒకటే ఆలోచించుకోండి నిజాయితీగా ఆలోచించండి మేమేదో చెప్పినామని కాదు మీ అనుభవం మీద ఆలోచించుకోండి మీకైతే బాగా తెలుస్తుంది భూపాలపల్లి వాళ్ళకు ఈ మూలకు పోతే ఛత్తీస్గఢ్ ఆ మూలకు పోతే మహారాష్ట్ర రెండు పక్కపక్కనే ఉన్నాయి మీకు చుట్టాలు ఉంటాయి మీరు పిల్లని ఇచ్చి ఉంటారు పిల్లని చేసుకొని ఉంటారు ఆడికెళ్ళి మరి ఆడ కరెంట్ ఎట్లున్నదో ఆడ నీళ్ళు ఎట్లున్నాయో ఆడ కళ్యాణ లక్ష్మి ఉన్నదా ఆడ కేసీఆర్ కిట్ ఉన్నదా అక్కడ దావఖానలు ఇంత మంచిగా ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది పక్క పొంట మొన్న వచ్చి ఏం మాట్లాడినరో మీరు మీకు తెలివందేం కాదు బీజేపీ వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మొన్న నడ్డా గారు వచ్చి మాట్లాడిపోయింటు ఏదో నేను ఎక్కడ ముచ్చట్నో చెప్పదలుచుకోలే నేను మీ ముచ్చట్నే మీకు నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే బయట ముచ్చట చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు మన డీబీఎం 38 కెనాల్ ఉన్నది ఈ డీబీఎం 38 కెనాల్లో తెలుగుదేశం పరిపాలన చూసినాం కాంగ్రెస్ పరిపాలన చూసినాం ఏమన్నా నీళ్ళు వచ్చినాయమ్మా డీబీఎం 38లో నీళ్ళు వచ్చినాయనడన్నా ఎన్నడూ రాలే కాలువ తవ్విండ్రు కాలువ పూడ్కపోయింది కొంతమంది అయితే పూడ్చి వ్యవసాయం చేసిండ్రు ఉన్న కాలువలో మొత్తం సర్కారు తుమ్మమలిసింది కానీ నీళ్లు వారింది అయితే లేదు ఏమంటాడు నడ్డా గారు వచ్చి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరమన్నా వారిందా అంటాడు ఇవన్నీ ధమాకు ఉండాలనా లేదా ఒక్క ఎకరం బారలేదని నడ్డా గారు ఎవరో రాసిచ్చిన కాగితం పట్టుకొని చదువుతున్నాడు ఆయన రా భూపాలపల్లికి మా డీబీఎం 38 రైతులను అడుగు చెప్తారు నీకు పారలేదా మొన్న నీళ్లు చిట్ట చివరి అదేమోరే టేకు మట్ల దాకా నీళ్ళు వచ్చినాయి రాలేదా నీళ్లు గడివిల్ల దాకా వచ్చినాయా లేవా మరి ఆ రోజేమో నీళ్లు రాక బాధపడ్డాం ఇప్పుడు ఏమంటున్నారు మా రైతులు
అన్న వరికోత మిషన్ దిగబడుతుంది జర నీళ్లు బంద్ చేయండి నీళ్లు బంద్ చేయండి అనే కాడికి వచ్చింది ముచ్చట ఆనాడేమో కళ్ళల్లో వత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తే ఇవాళ మిషన్ దిగబెట్టేట్టుంది అన్న నీళ్లు బంద్ చేయండి కాలువ బంద్ చేయండి అనే కాడికి వచ్చింది ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చింది కాళేశ్వరం వచ్చుట్లా ఇవాళ నీళ్లకు బాధ లేదు మరి ఆ నడ్డా గారు ఎవరు చెప్పిన మాటలు మాట్లాడుతుంది కాళేశ్వరం తోనంటే ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదట కొయ్ అఖల్కి బాత్ ఏ క్యా అయ్యే దమాకునోలు మాట్లాడే మాటనా నేను మొన్న నిన్న సిటిపేటలో మాట్లాడినా మా దగ్గర అద్భుతమైన పంట పండింది కాళేశ్వరం దెబ్బకు ఇవాళ మీ దగ్గర వండలే ఆ కాళేశ్వరం దెబ్బకు అసలు కాళేశ్వరం రాకముందు ఎప్పుడన్నా ఈ డీబీఎం 38 లో ఎన్నడన్నా నీళ్లు వారినాయా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇది ఇంత స్పష్టంగా కళ్ళ ముందు మన అనుభవంలో ఉంటే వాళ్ళ మైక్ల ముందు కూర్చొని ఒక్క ఎకరా బారలేదు అంటాడు ఇంకో మాట అంటాడు మొత్తం కాళేశ్వరంలో అవినీతే జరిగింది అంటాడు ఇక ఏమేయాలి వాళ్ళకి ఏం అర్థంగా నీళ్లు వారింది నిజమేనే పంట వండేది కరెక్టేనే రైతులు బతికేది నిజమేనే అవినీతి అని కొత్త చెప్తాడు వాళ్ళ కేంద్ర మంత్రే పార్లమెంట్లో వీళ్ళే క్వశ్చన్ వేసింది ఇదే బీజేపీ ఏ మొత్తం కాళేశ్వరంలో అవినీతి జరిగింది మీరేనా ఎంక్వైరీ చేస్తారా ఏం సంగతి అని ఢిల్లీలో క్వశ్చన్ వేసింది విశ్వేశ్వర్ తుడు అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిండు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని వాళ్ళ కేంద్ర మంత్రే చెప్పిండు నీ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఏమో అవినీతి జరగలేదంటాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా వచ్చేమో అవినీతి జరిగిందంటాడు నాలుగు రోజుల ముంగట గడ్కరీ కేంద్ర మంత్రి గారు వచ్చి కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ సస్యశ్యామలమైందంటాడు నడ్డా గారు వచ్చి కాళేశ్వరంతో ఒక ఎకరా బారలేదంటాడు ఇవన్నీ మాట నమ్మాలి కేంద్ర మంత్రులేమో సస్యశ్యామలమైంది కాళేశ్వరంతో తెలంగాణ రూపుమారింది తెలంగాణ ఇస్ ద గ్రోత్ ఇంజిన్ ఫర్ ద కంట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేమో గడ్కరీ అంటే తెలంగాణలో అసలు నీళ్లే వారలేదు అని చెప్పి నడ్డా గారు మాట్లాడు అంటే ఎంత జూటా మాటలు అంటే ఏ రోటి కాడ ఆ పాట ప్రజలను ఎంత అమాయకులు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు వాళ్ళు అన్ని గమనిస్తలేమా నడ్డా ఏం మాట్లాడుతుండు గడ్కరీ ఏం మాట్లాడుతుండు విశ్వేశ్వర్ తుడు ఏం మాట్లాడుతున్నాడు నడ్డా గారు ఏం మాట్లాడుతున్నాడు బండి సంజయ్ ఏం చెప్తున్నాడు కేంద్ర మంత్రులు ఏం చెప్తున్నారు మనకు అర్థమైతలేదా కళ్ళ ముందు స్పష్టంగా అనుభవంలో ఉంది కదా ఇంత బ్రహ్మాండంగా నాకు తెలిసి 60-70 వేల ఎకరాలు ఒక్క భూపాలపల్లిలో కాళేశ్వరం నీళ్లతో ఈసారి పంట పండింది యాసంగిలా ఒక్క ఎకరా ఎండిందా ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేమేందో రైతు డిక్లరేషన్ ఏం రైతు డిక్లరేషన్ ఏడేండ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ మర్చిపోయిందా మీరు ఆనాడు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబడింది మర్చిపోయినామా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల గురించి మర్చిపోయినామా మార్కెట్ యార్డ్లో ధాన్యం అమ్మకడానికి పడిగాపులు కాసిన రోజులు మర్చిపోయినామా రైతు బంధు ఉన్నదా రైతు బీమా ఉన్నదా కాళేశ్వరం నీళ్లున్నాయా కరెంటు ఉన్నదా మీ హయాంలో అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చేది కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చేది ఎరువుల కొరత కరెంటు కొరత కాంగ్రెస్ పాలన అంటేనే రైతు ఆత్మహత్యలు ఆకలి చావులు మళ్ళీ ఆ రోజులు కావాలన్నా మనకు మళ్ళీ ఆ రోజులు కావాలా అని నేను అడుగుతా ఉన్నా మీరెంతసేపు మీ కుర్చీల కొట్లాట ఇవాళ గమ్మతైపోయింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళది మీరు నిన్న ఇవాళ పేపర్లో చూస్తున్నారు ఒక పార్టీదేమో ఓటుకు నోటు పంచాయతీ ఒక పార్టీదేమో సీఎం సీటుకు నోట్ల పంచాయతీ కదా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడింది నిన్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అంటున్నాడు ముఖ్యమంత్రి పదవికి 2500 కోట్లు హైకమాండ్కి ఇవ్వాలట కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి పదవికి 2500 కోట్లు ఇస్తే గాని ముఖ్యమంత్రి పదవి రాదని మనం మాట్లాడలేము కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న మాట్లాడినట్టు ఇక ఓటుకు నోటు ఎవరో మీకు తెలుసు ఇక ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు ఓటుకు నోటు కేసులో ముద్దాయి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఇక ఇంకో పార్టీ ఏమో సీఎం సీటుకు నోట్ల పార్టీ ఇంకో బీజేపీ పార్టీ ఇవో ఈ పార్టీలు వచ్చాడ మనకు బుద్ధి చెప్తాయట వీళ్ళ మనకు చెప్పాల్సిన వాళ్ళు అన్ని విషయాలు కూడా మీ ముందు ఉన్నాయి